అందరికీ నమస్కారం అండి. చాలా రోజుల తర్వాత అంటే ఇండస్ట్రీలో చిన్న చిన్న క్యారెక్టర్స్ ఈ మధ్యకాలంలో పెద్ద సినిమాల్లో కూడా లేడీస్ చాలా చిన్న చిన్న క్యారెక్టర్స్ ఎంత మనం చేద్దాం అనుకున్న క్యారెక్టర్ లేనప్పుడు మనం ఏం చేయలేం కదండి. చాలా రోజుల గ్యాప్ తర్వాత ఒక మంచి మదర్ క్యారెక్టర్ చేశాను, ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. చాలా రోజుల గ్యాప్ తర్వాత ఒక మంచి కామెడీ సీన్స్ నేను పృథ్వీ అనే చేశామండి. మామూలుగా చేయలేదు అంటే చేసినప్పుడే మేము అసలు బాలయ్యబాబు తొడగొడితే జనాలకి ఎలా ఉంటుందో, నేను పృథ్వీ అనే కామెడీ చేస్తే అంత బాగుందన్నమాట. చాలా రోజుల తర్వాత ఒక మంచి క్యారెక్టర్ చేశాను. నాకు మళ్ళీ అతడు అష్టచెమ్మ లాగా ఈ సినిమా కూడా చాలా మంచి పేరు వస్తుంది అనుకుంటున్నాను. అలాగే శ్రీవాసు గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. బాలయ్యబాబు గారితో సినిమా చేసి చాలా చాలా సంవత్సరాలు అయిపోయింది. ఆ తర్వాత ఈ క్యారెక్టర్ చేస్తున్నాను, ఆయన కాంబినేషన్ సీన్స్ కూడా అదిరిపోయినాయి. అసలు బాలయ్యబాబు అయితే నాకు బాలయ్యబాబులా లేరు, వాళ్ళ తమ్ముడా కనిపిస్తున్నారు ఈ సినిమాలోని, అంత అందంగా ఉన్నారు. ఆయనతో బాలయ్యబాబు గారు మీతో నేను కూడా ఒక స్టెప్ వేయాలని కోరిక, మరి 100 సినిమాలో. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఆల్ ది బెస్ట్ మా టీం అందరికీ. థ్యాంక్ యూ, బాయ్. అందరికీ నమస్కారం. అండ్ డిక్టేటర్ సినిమా గురించి చెప్పాలంటే డిక్టేటర్